ఇంకా నామ సహస్రే. ఈ నామ సహస్రం అంటే చెప్పుకున్నామండి, ఇది నామ సహస్రము అనేది ఏకవచనంలో వాడచ్చు. సహస్ర ముందర వస్తే సహస్ర నామములు అని బహువచనంలో చెప్పాలి. ఈ నామ సహస్రము నందు ఆదిత్యాది శబ్దానాం అర్థాంతరే ప్రసిద్ధానాం ఆదిత్యాది అర్థానాం తద్విభూతిత్వేన తదభేదాత్ తస్యైవ స్తుతిరితి ప్రసిద్ధ అర్థగ్రహణే అపి తత్ స్తుతిత్వం. ఇక్కడ చూడండి, అత్ర నామ సహస్రే, ఇప్పుడు దీని మీద విశ్లేషణ చేస్తున్నారు శంకరులు. ఈ నామ సహస్రంలో ఆదిత్యాది శబ్దములు ఉన్నాయి. ఆదిత్యుడు మొదలై ఆదిత్య అనే పదం వస్తుంది. ఇటువంటి ఆది ఈ పదములకు ఇందులో రెండు ఉన్నాయి. ఒక శబ్దం అన్న వెంటనే అది శబ్ద రూపము, శబ్దమునికి అర్థము. ఇక్కడ శబ్దానాం తర్వాత దాటిపడి అర్థానం, ప్రతి పదమునకు ఉన్నటువంటి బాహ్యమైనటువంటి రూపము శబ్దము, దానికి ఉండేటువంటి అర్థం విషయ అర్థము ఇక్కడ ఆదిత్య. అంటే ఆదిత్యాది ఆదిత్యుడు మొదలైనటువంటి శబ్దములకు అర్థాంతరే ప్రసిద్ధానాం, అంటే ఒకే శబ్దం రెండు సార్లు వచ్చింది. ఇటువంటి వాడి ఈ శబ్దములు కనుక ఒకటే ఉంటే, ఒకే శబ్దం రెండు మూడు సార్లు వినియోగిస్తే అది సహస్రనామం ఎలా అవుతుంది? కిందటి వారం కూడా చెప్పుకున్నాం మనం. లేక ఈ ఆదిత్యుడు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి భిన్న భిన్నాల పదాలు, భిన్న భిన్న పదములు ఉన్నాయి, అప్పుడు కూడా ఎలా చెప్పుకో సమన్వయం చేసుకోవాలి, వాటి సహస్రనామం అనవచ్చ. అలాగా శబ్దరూపంతో భేదం ఉన్నా, అర్ధరూపంతో భేదం ఉన్నా, తద్విభూతిత్వేన రెండిటికి కూడా ఇక్కడ ఆదిత్యాది శబ్దములకు ఒకే శబ్దం రెండుసార్లు ప్రయోజనం ఎలా అన్వయం చేసుకోవాలయ్యా? అంటే అర్ధాంతరే ప్రసిద్ధానాం, ఒకసారి ఆదిత్య అనే శబ్దాన్ని వాడితే ఒక అర్థము, ఇంకొక చోట ఆదిత్య అనే శబ్దము వాడితే ఇంకొక అర్థము. అర్ధాంతరే ప్రసిద్ధానం, అన్యతరమైనటువంటి అర్థాన్ని అర్థతరం అర్థాంతరం అంటారు. మనం అర్థాంతరంగా ఆపేసేటటువంటి ఏదైనప్పుడు అర్థాంతరం నాకు అది కాదని అర్థం, అన్యత అర్థం అని ఇంకొక మాట, ఇంకొక అర్థం. అలా ఇంకొక అర్థంలో ప్రసిద్ధమైనటువంటి పదముల యొక్క ఆదిత్యాద్యర్థానం ఇప్పుడు అర్థాలు, ఆదిత్యుడు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పదాలు చాలా ఉన్నాయి. ఏమయ్యా ఒకే అర్థం వస్తున్నాయి కదా, ఎన్ని రకాల రకరకాల పేర్లు పెట్టినా పదాలు పెట్టినా వాటిని ఎలా చెప్పాలి? తద్విభూతిత్వేన తదభేదాతు, ఆ వాటి యొక్క వ్యాప్తిలో భేదము లేక తత్ అభేదాత్ ఇది ఇక్కడ తద భేదాత్ భేదం అని కాదండి ఇక్కడ పదవిభాగం చేసేడు తత్ అభేదాతు. ఇంచేది అక్కడ ఎన్ని రకాల పదాలు వాడినా ఒకే ఆదిత్య అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పరిస్థితుల్లో వాటిలో భేదము లేకపోవడం చేత అది ఎవరిదే మరి ఒకే అర్థం వస్తుందంటే ఎవరి గురించి? తస్యైవ స్తుతి, ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క మాత్రమే స్తోత్రము. అంటే నువ్వు ఎన్ని రకాల పదాలు వాడు అర్థం ఒకటే. అలా అంటే ఆదిత్యాది అర్థములు ఎలా అయితే ఒకే అర్థం వస్తున్నాయో ఆ రకంగానే ఇక్కడ ఈ పదాల్లో భేదత్వం వలన ఆకారంలో భేదం అంటే శబ్దంలో భేదం. అక్కడ అటువంటి వాడి ఉన్నది ఒకే ఒక్క స్తోత్రము, తస్యైవ స్తుతి, ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణు యొక్క స్తోత్రమే. ఇది ప్రసిద్ధార్థ గ్రహణేపి తత్ స్తుతిత్వం, అంచేత ప్రసిద్ధమైనటువంటి అర్థం తీసుకున్నలో కూడా చివరికి ఆ స్తోత్రమును గ్రహించడే.